కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో 13, 14, 15 ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని స్వతంత్ర దినోత్సవం ప్రతి ఇంటి జరపాలని దీన్ని ఉద్దేశించి మాధవపట్నం హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో హైస్కూల్ హెచ్ఎం సార్ విఎస్ మూర్తి, స్కూల్ ఉపాధ్యాయులు, అధికారులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించారు. సర్పంచులు ఈ పడగన తీయాలి, ఈ పడగన తీయాలి దగ్గర నా దగ్గర అవసరం లేదు, ఇందులో లాగేసుకుంటే అటు మిడిగానే ఇలా కొంచెం మధ్యలో ఇంకా ఆ పక్కన గెదరా చంద్రరావు గెదర ఒకసారి సరే ఈ పక్క వచ్చాను లేకపోతే ఈ పక్క వచ్చాను సార్ మీరు ఎలా దగ్గర రండి అలా ఉండండి వచ్చి గట్టిగా చెప్పండి నేను చెప్తాను అప్పుడు చెప్పండి ఓకే సార్ చెప్పండి. ఆజాదిక అమృత మహోత్సవ సందర్భంగా భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ప్రకారం ఈరోజు నుంచి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా భారతదేశం యొక్క పతాకాన్ని ఎగురవేయాలని ఇంటింటికి 13, 14, 15 తారీఖులో ప్రతి ఇంటి పైన భారత జాతీయ పతాకం ఎగురవేయాలని భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశారు. దాంట్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాధవపట్నం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు మా కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్కారంగా సంబంధించినటువంటి ఈ పతాక ఉత్సవాలు ఊరంతా
తెలడం జరిగింది దీంతో భాగంగా మరి కార్యక్రమం విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది అదే విధంగా రేపు ఎల్లుండి కూడా ఈ జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటిపైన ఎగరవేసి మన జాతీయ సమైక్యతని తెలియజేయవలసిందిగా భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర విద్యాశాఖ తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కాకినాడ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓకే సార్